ఈవినింగ్ 6:30కి నేను సోషల్ మీడియాలో చూసాను. ఈవినింగ్ వచ్చి నేను 8:30కి ఇక్కడ సంప్రదించిన, నాకు ఎర్లీ మార్నింగ్ నాకు వేలం పాట వేస్తాను. దేనికోసం వచ్చారు, ఎక్కడికి వచ్చారు అది చెప్పండి. నేను ఇక్కడికి వచ్చిన పని మీద వచ్చిన, కరీంనగర్ బస్ స్టాండ్ చెప్పిన నుండి వచ్చి బస్ స్టాండ్కి వచ్చినాక నేను చూసిన సోషల్ మీడియా చూసినాక 8:30కి వచ్చి అది చెప్పే 8:30కి వచ్చి ఇక్కడ సంప్రదించిన. ఉదయం 3 గంటలకి వేలం పాట వేస్తాను. నైట్ హాల్ చేసి దాని కొరకు చూసుకొని వెళ్దామని చూసి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు వేలం పాట అందం కోడిని కొనడానికి వచ్చిన వేలంలో పాల్గొని అది చెప్పు. అందం కోడిని కొనడానికి వేలం పాట అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ అడిగితే ఏమన్నారు ఇప్పుడు? ఇప్పుడు లేదు క్యాన్సిల్ అయిందని చెప్తారు, రద్దు చేసినామని చెప్తున్నారు. అంటే వేలం వేస్తేనే బాగుండా? వేలం వేస్తే బాగుండు కదా, ఎందుకంటే మా టైం వృధా కాకపోతుండే. నాలాగే ఎంతమంది వచ్చి పోతున్నారు, వచ్చి ఇక్కడనే ఉన్నా కాబట్టి కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ లాడ్జ్లో వండుకొని దాని కొరకే నేను అదే కోడిని వేలంలో దక్కించుకోవడం మంత్రి నియోజకవర్గం అంటే ఇక్కడ కాదు కదా, అదేకెళ్ళి 110 కిలోమీటర్లు. అదే అంటే వేలం పాటలో ఆ కోడిని దక్కించుకోవడానికి వచ్చిన అధ్యక్షుడు చెప్పా చెప్పు. వేలం పాటలో ఆ కోడిని దక్కించుకోవడానికి రావడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతారు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కొంచెం నీరసంగా అనిపిస్తుంది.